సాయంకాలం లోపునే పంపించేస్తాం సార్. ఆ అలా చేయండి. అబ్బే ఫైల్ బాయ్య చూసినా నీకేదిట్టమో నాకే తెలుసు కనుక తేగలు తెచ్చిన మెడరిగింది శుభం జరుగుతుంది. ఈ తేగల కోసమే కదా నువ్వు ఎప్పుడు కాంతమ్మ తంపిడి దగ్గరికి వెళ్ళి ఓడివి. అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. నీకు తేగలు ఇచ్చాక నీ అసెంబ్లీతో నాకు పని ఏంటి బాయ్య? మన సెక్రటరీయా ఇగో అసెంబ్లీలో మా బాయ్యకి ఇచ్చాయి మంచి పాయింట్లు వస్తాయి. ఇంతకీ నీ కొడుకు నా అల్లుడు ఎక్కడ? లోపల ఉన్నాడు. పేరేంటి? సూర్య. మెడరిగింది శుభం జరుగుతుంది. సూర్య చెప్పు మావా, ఏమిటా వ్యాపారం? ముందు నీ వ్యాపారం ఏంటో చెప్పొల్లుడు. గోల్డ్ గోంగోర అది నా వ్యాపారాలతో పోలిస్తే సముద్రంలో కాకిరట్ట అంత. ఎంతకి లాభం ఎంతో? 5 crores పర్ ఇయర్. అది నా లాభాలతో పోలిస్తే తిరుపతి కొండ మీద గులకరా ఎంత. ఇంతకీ ఏమిటి నీ వ్యాపారం? ఇది దీనిది ఇది నువ్వు, ఇది నీ బాబు గవర్నమెంట్, ఇది మన వ్యాపారం. అదే ఏమిటా వ్యాపారం? ఏమానం పాటలు గానించి ఈనేమా పైపుల వరకు అన్ని డూప్లికేట్ చేస్తున్నాం. అవన్నీ అన్ని చేట్లోను సదిరేశాను. ముఖ్యమైనది మన చేట్లో పెట్టాలని వచ్చాను. ఏమిటది? దొంగ మందులు, పిల్లల పాల డబ్బాలు తయారు చేస్తాం. దానికి గవర్నమెంట్ సపోర్ట్ అవసరం. ఇక్కడ గవర్నమెంట్ అంటే ఎవరు? నువ్వే. అందుకే నీ దగ్గరికి వచ్చాను. మేడరిగింది శుభం జరుగుద్ది. షేర్స్ ఎలా? గవర్నమెంట్ సపోర్ట్ నీ పెట్టుబడి. లాభం 50-50 సెకండ్ ఇచ్చుకో. నాకు ఓకే. నా ఫ్రెండ్ చంద్ర అన్న అడగాలి. ఈ బిజినెస్ మనకొద్దు. ఏ ఎందుకంట్రా? మనం చేసే వ్యాపారం పెద్ద చేతుల మధ్య నడిచే చదరంగం. కానీ దొంగ మందులు, చిన్నపిల్లల తిండితో చేసే వ్యాపారం మనుషుల ప్రాణాలతో ఆడే చెలగాటం. మన బిజినెస్ లో సెంటిమెంట్స్ పనికిరావు. ఇది సెంటిమెంట్ కాదు, మానవత్వం. ఎవడెలా పోతే మనకి ఎలాగోలా డబ్బు సంపాదించడమే ముఖ్యం. ఓహో, ఎలాగోలా డబ్బు సంపాదించడం అంటే బ్రోతలు కప్పి పెట్టుకుందాం. నువ్వు చెప్పిన బిజినెస్ దానికన్నా నీచమైంది. సూర్యం, మంచికో చెడుకో మన స్నేహితులయ్యాం. నా తెలివితో నీకెంతైనా సంపాదించి పెడతాను, కానీ ఒకటి కడుపు కొట్టి మనుషుల ప్రాణాలు తీసే బిజినెస్ నేను చేయను. ఇట్స్ మై డిసిషన్. అది కాదు చంద్ర, మా మామయ్య ఈ ప్రపోజల్ తెచ్చాడు. నీ అభిప్రాయం కనుక్కుందామని చెప్పాను. నీకొద్దంటే నాకు వద్దు. నీకు కాదు మనకొద్దు. మేడరలేదు శుభం జరగదు. నీకు తెలియదు మామా, వాడు లేకపోతే మన బండి నడవదు. పిచ్చోడా, ఆ చరిత్ర అంతా తెలుసుకున్నాకే నీ కాడికి వచ్చినాను. నీ బాబు నీ చేతిలో ఉంటే నువ్వు ఆడి చేతిలో ఉన్నాను పసిగట్టాక ఆడి కథ అంతా తెలుసుకున్నాను. వాడు ఉన్న పళ్ళంగా మంచివాళ్ళ అయిపోయినట్టు మాట్లాడుతున్నాడేమిటి? సన్యాసం పుచ్చుకున్నాడా? కాదు, అర్థం ఉంచుకున్నాడు. ఆదివారం అర్థం, సండే మిర్రర్. ఆ మిర్రర్ అమ్మాయి ఇప్పుడు ఆ నడిపిస్తుంది. నీ వెనకాల ఆలోచి జరిగిపోతుంది. ఆని నమ్ముకుంటే నిన్ను నడి సముద్రంలో ముంచేస్తా. ఇరిగిని చూసావా? ఏదో స్నేహితుడు కదా అని పిలిచి అడిగాను. వాడు లేకపోతే కొంపలే మునిగిపోవు. ఈ సూర్యం కూడా సాధిస్తాడని ప్రూవ్ చేస్తాను.